వర్షాలు వరద సృష్టించిన విలయం నుంచి ఇంకా విజయవాడ కోలుకోలేదు. వరద తగ్గినా ఇంకా ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా బయటికి రాలేదు. సహాయం కోసం ఇప్పటికీ బాధితులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. జరిగిన నష్టంపై అంచనాకు ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు మొత్తం నీట మునగడంతో ఇంట్లో ఉన్న సామాన్లో కొన్ని కొట్టుకుపోయాయి, మరికొన్ని పూర్తిగా తడిచిపోయాయి. ముఖ్యమైన పత్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాహనాల సంగతి సరే సరే. కార్లు బైకులు ఇలా కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని నీట మునిగాయి, బాగా దెబ్బతిన్నాయి. వరద పూర్తిగా తగ్గిన తర్వాత అవి పని చేస్తున్నాయో లేదో, అసలు పనికొస్తాయో లేదో చెక్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకీ వాటి సంగతి ఏంటి? వాటికి ఇన్సూరెన్స్ వస్తుందా? దాన్ని ఎలా లెక్కిస్తారు? గతంలో చెన్నైలో కూడా ఇలాంటి దుస్థితి వచ్చింది. మరి అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో ఎలాంటి పద్ధతిని ఫాలో కానున్నాయి? ఎంత మొత్తం ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది? వాహనానికి కట్టిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ఎంత బీమా వస్తుందో అనేది ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ఆయా వాహనాలకు రిపేర్లు చేస్తారు, స్పేర్ పార్ట్స్ మారుస్తారు. కాకపోతే వెహికల్ డ్యామేజ్ అయిన వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి. టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు సమాచారం ఇవ్వచ్చు. కారు కానీ నష్టం వాటిల్లితే బండి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనిపించేలా కారు ముందు వెనుక లోపలి భాగాలను ఫోటోలు తీసి ఇన్సూరెన్స్ సంస్థకు పంపించాలి. ఇది ఇన్సూరెన్స్ సంస్థకి చేరిన తరువాత మీకు ప్రత్యేకంగా ఒక నెంబర్ను కేటాయిస్తుంది ఆ సంస్థ. ఆ నెంబర్ ద్వారా మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ స్థితిలో ఉందో చెక్ చేయొచ్చు. ఇలా వరదల్లో దెబ్బతిన్న కార్లను రిపేర్ చేసే షాపుల దగ్గరికి ఆ కంపెనీయే చేరవేస్తుంది. ఈ అంశాలు కూడా మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పైన ఆధారపడి ఉంటాయి. ఇన్సూరెన్స్ అప్లికేషన్ నింపే సమయంలోనే దాని సర్టిఫికెట్తో పాటు పర్మిట్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నింటినీ అందించాలి. వాటి ఒరిజినల్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. మీ కారు డ్యామేజ్ని లెక్కించడానికి ఇన్సూరెన్స్ సంస్థ ప్రత్యేకంగా ఓ అధికారిని పంపిస్తుంది. ఆ సర్వేయర్ మీ కారుకు కలిగే నష్టాన్ని లెక్కగడతారు, రిపేర్లకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేస్తారు. ఆ తర్వాత ఈ ఫైల్ ప్రాసెస్ స్పీడ్ పెరుగుతుంది. మెసేజ్ల ద్వారా కంపెనీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న సమయంలో మీరు ఒప్పుకున్న షరతులను బట్టి మీకు వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ పరిధిలో లేని భాగాలు రిపేర్ అయితే వాటిని క్లెయిమ్ చేయలేరు. ఇక మరమ్మతులైన తర్వాత వాటిని చేసిన వారికే కంపెనీ డబ్బు చెల్లిస్తుంది. వరదలో చిక్కుకున్న కార్లను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే దానివల్ల సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధిత నిపుణులను సంప్రదించిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయానికి రావాలి. ఇన్సూరెన్స్లో కొన్ని రకాలుంటాయి. ఇందులో ఒకటి యాక్సిడెంట్ సమయంలో ఇన్సూరెన్స్ 100% ఇచ్చేది ఉంటుంది, మరొకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. కారు ఢీకొట్టడం వల్ల గాయాలైన వారికి వైద్య ఖర్చులను పరిహారాన్ని ఇస్తుంది, మరణించిన వారికి పరిహారం అందిస్తుంది. మీది కొత్త కారు అయితే తొలి 3 ఏళ్ళు ఈ ఇన్సూరెన్స్ను డీలర్లే చెల్లిస్తుంటారు. ఇక ఇంజిన్ సంగతి చూస్తే అందులోకి నీరు వెళ్లడం వల్ల అది పూర్తిగా పనిచేయకపోతే అప్పుడు దానికి పూర్తి మొత్తం కవర్ అవుతుంది. ఇక వరదల వల్ల మీ కారుకు డ్యామేజ్ జరిగితే అలాంటి కార్లను 4 విభాగాలుగా విభజిస్తారు. అవే ఏ, బి, సి, డి. సో ఆయా కేటగిరీ ప్రకారం వాటికి నష్టపరిహారం ఉంటుంది. మేడం, నా బండి మటుకి ఇంతవరకు మునిగిపోయింది మేడం. ఇప్పటికీ వరద ప్రభావంతో చాలా కార్ల అద్దాలు పగిలిపోయాయి. పార్క్ చేసిన 2-వీలర్స్తో పాటు కార్లు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. అసలు ఇవి రిపేర్కు పనికొస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. లక్షలు పెట్టి ఎంతో ఇష్టంగా కొన్న కార్లు బురదమయం కావడంతో వాటి యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ చాలా వాహనాలు ఇంకా బురదలోనే ఉన్నాయి. సో వాటికి ఇన్సూరెన్స్ చేయించి ఉంటే ఆయా సంస్థలకు సమాచారం ఇవ్వడం ద్వారా బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ సంస్థలు కూడా చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.